మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో అతను నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు ఆ ధోరణి మంచిది కాదు అన్నటువంటిది మొట్టమొదటి నుంచి కూడా తెలుపుతా ఉన్నాం మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ అప్పుడు ఎందుకు నిలిపారు కరోనా ఉందని నిలిపారు ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా లేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి తను రిటైర్ అవుతున్నాను ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు తో లాలూచిపడి ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇక అంతకు మించి చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా తెలుసు పంచాయతీ ఎన్నికలు అన్నటువంటివి పార్టీ పరంగా జరగవు సింబల్స్ ఉండవు సింబల్స్ పార్టీ సింబల్స్ ప్రకారం జరగవు అన్నటువంటిది అటువంటిది ఒక మానిఫెస్టో విడుదల చేశాడు 40 సంవత్సరాల అనుభవం అని గొప్పగా చెప్పుకుంటాడు పార్టీల పరంగా ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఆయన మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తాడండి అది సమంజసమేనా ఆయన అనుభవం ఎక్కడికి వెళ్ళింది గాలికి ఎక్కడ ఏ పార్టీ గుర్తు మీద ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు ఈ 40 ఏళ్ల అనుభవం ఏమైందో అన్నటువంటిది మనకు డౌట్ వస్తా ఉంది బహుశా నేను అనుకుంటా ఇది చంద్రబాబు నాయుడికి ఆఖరి ఎన్నికేమో ఎందుకంటే 2024 వరకు తన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటదా ఉండదా అన్నటువంటిది ఆయనకి సందేహం వచ్చిండొచ్చు అందుకే ఆరాటపడి ఈరోజు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా ఇవ్వకూడదని తెలిసి కూడా ఈరోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది బహుశా ఆయనకున్నటువంటి చివరి కోరిక తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది దాని మీద మనం ఏం చేయలే ఇంకొక విషయాన్ని కానీ పరిశీలిస్తే ఈ మేనిఫెస్టోలో ఆయన 3 బొమ్మల పైన 4 బొమ్మల కింద పెట్టాడు పైన 3 బొమ్మల గురించి తెలుసుకుందాం ఫస్ట్ మొదటి బొమ్మ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి ఆయన కుమారుడు మంత్రి పదవిని చేసి ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి లోకేష్ ఆయన బొమ్మ మొదటిది బ్రతికుండగానే వెన్నుపోటుకు గురి తన అల్లుడి చేతిలోనే చనిపోయినటువంటి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఫోటో 2 వాళ్ళ అల్లుడే పొడిచాడు సొంత నియోజకవర్గాల్లో 3వ ఫోటో సొంత నియోజకవర్గంలో దేవాలయాల్లో దొంగతనాలు చేయిస్తున్నటువంటి టీడీపీ అధ్యక్షుడు ఆ దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అచ్చెం నాయుడు ఫోటో ఇంకొకటి ఇది పైన 3 కింద 4కి వస్తే ఈ వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈయన అధ్యక్షుడు ఎవరిని వెన్నుపోటు పొడవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి ముందుంటాడు తన స్వప్రయోజనాల కోసం తన స్వార్థం కోసం 23 సీట్లు గెలుచుకున్నానన్నటువంటి ఒక మహానందంతో యమగా నవ్వుకుంటూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశాడు ఈ గొప్ప 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈ 3 ముఖారవిందాల్ని ప్రదర్శిస్తున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది మేనిఫెస్టోయే దండగా చేయకూడదు చట్టవిరుద్ధం అయినప్పటికీ మేనిఫెస్టో విడుదల చేశాడు ఆ విడుదల చేసి
పార్టీ రహిత ఎన్నికలకి పార్టీ మానిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు మీద మా క్వశ్చన్ ఏందంటే నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకుంటాను అంటాడు ప్రభుత్వం మీద చర్యలు అంటాడు ఎంపీల మీద చర్యలు అంటాడు అడ్వైజర్ల మీద చర్యలు అంటాడు కానీ రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికలకు మానిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పైన ఎందుకు నిమ్మగడ్డ గారు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నా